వీధి దీపాలన్నీ ఎల్ఈడి బల్బ్స్ పెట్టాం. ఇంకొక పక్కన ఇండ్లు కట్టినప్పుడు నేను గృహప్రవేశాలకు వెళ్ళాను, వాళ్ళని ఆశీర్వదించాను. వన్ ఆఫ్ ది బెస్ట్ హౌసెస్, మనం ఇచ్చిన 150,000 ఇంకొక 50,000 రూపాయలు 2 లక్షలు వాళ్ళ శక్తిని బట్టి కట్టుకొని పేదవాడి కళ్ళలో ఆనందం చూశాను. ఒక్క ఇవన్నిట్లో కూడా ఎవ్వడు ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా పర్ఫెక్ట్గా వాళ్ళకి చేరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. 19 లక్షల ఇళ్ళు కడుతున్నాయి, ఇప్పటికి కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని కంప్లీట్ అవుతాయి, మార్చికంతా పూర్తిగా కంప్లీట్ చేస్తాం. అదే మాదిరిగా నేను ఆ రోజు పాదయాత్రలో పోతే ఎక్కడ చూసినా తాగేదానికి నీటి కొరత, నెత్తన బిందెళ్ళు పోసుకొని మైళ్ళ తరబడి నడిచిన దాఖలాలు. కరెంటు లేకుండా మార్నింగ్ వాటర్ స్కీమ్ ఉండా పనిచేసేది కాదు, ఒకవేళ ఉన్నా నీళ్లు ఉండేటివి కాదు, మైళ్ళ తరబడి నీళ్లు మోసే పరిస్థితి. మంచి ఎండాకాలం, మే నెలలో మంచి అయిపోయింది, జూన్కి వచ్చింది. ఇంత ఎండాకాలం అవుతాను ఇమ్మీడియట్గా వస్తే ఎక్కడ కూడా అలాంటి ఛాయలే కనపడలేదు. లిమిటెడ్ విలేజెస్ 300-400 తప్ప అవి కూడా ఈ సంవత్సరం కనపడవు. అన్ని ఊర్లకి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయగలిగాం. ఆ 400 విలేజెస్ కూడా ఈసారి మీరు ఎక్కడ పేపర్లో కూడా రాయడానికి వీలు లేకుండా, రాసే అవకాశం లేకుండా ఆన్లైన్లో పెట్టారు, టెక్నాలజీ ఉపయోగించారు. ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ వచ్చింది, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎవ్వరికి గ్రీవెన్స్ లేకుండా మంచినీళ్ళు అందించగలిగాం. ఆ 400 విలేజ్లు అక్కడ అంతా ఫుల్గా వాటర్ ఇవ్వగలిగాం. ఇంకొక పక్కన అన్ని సమిట్